క్యాడ్బరీస్ ఈ పేరు వినగానే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నోరూరుతుంది. ఎందుకంటే ప్రపంచ స్థాయిలో ఏదైతే చాక్లెట్ల ఉత్పత్తిలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది క్యాడ్బరీస్ సంస్థ. క్యాడ్బరీ సంస్థ ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపుగా ఏషియా మొత్తం ఎగుమతులు చేస్తుంది. అతిపెద్ద ప్లాంట్గా కూడా ఉంది. మనతో సత్యారావు గారు ఉన్నారు. ఆయన ప్రధానంగా ఈ కంపెనీకి సంబంధించి మెయిన్ అంటే వ్యాపారాలకు సంబంధించి కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. సత్యారావు గారు నమస్తే సార్. ఈ క్యాడ్బరీస్తో ఆంధ్రప్రదేశ్కు ఉన్న అనుబంధం ఎలాంటిది? యాక్చువల్గా మేము 2013 నుంచి స్టార్ట్ చేసాము క్యాడ్బరీ ప్లాంటు. అంటే వేరే రాష్ట్రాల్లో కూడా ఎక్స్ప్లోర్ చేసాము. ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ మంచి డెస్టినేషన్ అని చెప్పి ఏమైనా మౌలిక సదుపాయాలు అవనివ్వండి, వనరులు అవనివ్వండి, మ్యాన్ పవర్ అవనివ్వండి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో శ్రీ సిటీ చిత్తూరులో ఉండేది బెస్ట్ ప్లేస్ అని చెప్పి మేము అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. సో మాకు అనుమతులన్నీ కూడా అప్పట్లో చాలా తొందరగా వచ్చినాయి. సో ఇమీడియట్గా ప్లాంట్ కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా మంచి ఫీజిబిలిటీ ఉంది. సో 2016 మేము ఇనాగ్రేట్ చేసాం ఈ ఫ్యాక్టరీని. సో ఈ ఫ్యాక్టరీ 2016 దగ్గర 1200 కోట్లు పెట్టుబడితో మేము ఇది స్టార్ట్ చేసాం. తర్వాత కాలక్రమేణా మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వచ్చాము, తరచుగా ఎక్స్పాన్షన్ చేస్తూ. మళ్ళీ నిన్న గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో మళ్ళీ కెపాసిటీ ఎక్స్పాండ్ చేయడానికి MoU సైన్ చేసాం 1600 కోట్లతో. సో ఇది ఏషియా పసిఫిక్లోనే అతిపెద్ద ఫ్యాక్టరీ చాక్లెట్లో. సో ఇంకా ఫ్యూచర్లో ఇంకా పెద్ద ఫ్యాక్టరీ చేయాలని అనుకుంటున్నాం, మొత్తం కొత్త ప్రొడక్ట్స్ కొత్త దీంతో. సో డెఫినెట్గా ఇది రానున్న కాలంలో ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీతో మేము తయారు చేయబడుతున్నాం, అడ్వాన్స్ ఫ్యాక్టరీ. సో అందరూ కూడా ఇది రియల్గా అందులోంచి వచ్చే ప్రోడక్ట్ క్వాలిటీ అవనివ్వండి, ఏదైనా సరే ద బెస్ట్ ఇన్ క్లాస్ ప్రోడక్ట్. సో అంతవరకు నేను చెప్పగలను. గవర్నమెంట్ కూడా చాలా సానుకూలంగా స్పందించింది. అప్రూవల్స్ విషయం అయితే అని సింగిల్ విండోలో కొని 1 స్థానంలో ఉంది. మేము అదే సపోర్ట్ గవర్నమెంట్తో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో డెఫినెట్గా ఈ ఫ్యాక్టరీ నెక్స్ట్ 2-3 సంవత్సరాల్లో ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని చెప్పి ఆశిస్తున్నాను. చాక్లెట్ రంగానికి సంబంధించి ప్రధానంగా మనం ఎవరి నుంచి పోటీ, అంటే మార్కెట్ షేర్ విషయంలో కానీ పోటీ ఎవరి నుంచి మనం ఎదుర్కొంటున్నాం సార్? అంటే చాలా ప్లేయర్స్ ఉన్నారు ఇప్పుడిప్పుడు. అంటే మార్స్ యాక్చువల్గా లీడింగ్ ప్లేయరు గ్లోబలీ, బట్ ఇండియాలో చూసుకుంటే గత క్యాడ్బరీ బ్రాండ్ యాజ్ ఎ బ్రాండ్ మేము 65% షేర్ మాదే. సో ఇండియాలో 1 ప్రోడక్ట్ క్యాడ్బరీ ఈజ్ ద 1 ఇన్ ద చాక్లెట్ కేటగిరీ. సో గ్లోబల్లీ వీ మేబీ 2nd ఆర్ థర్డ్, బట్ ఐ థింక్ ఇండియాలో మేము 1. సో అదే స్థానాన్ని మేము కంటిన్యూ చేస్తాం. మాకు అదర్ ప్లేయర్స్ నుంచి వచ్చే పోటీ అంటే మేము మెయిన్లీ నెస్లే వాళ్ళు కూడా ఉన్నారు చాక్లెట్స్లో, ITC వాళ్ళు కూడా తయారు చేస్తున్నారు ఇప్పుడు, చాలా అదర్ లోకల్ ప్లేయర్స్ కూడా ఉన్నారు ఇందులో. బట్ ఐ థింక్ వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ అవర్ బ్రాండ్ వెరీ క్లియర్. సో మా బ్రాండ్కి ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూడా 60%+ మేమే ముందంజలో ఉన్నాం. సో విత్ ఈ ఎక్స్పాన్షన్తో ఇంకా మేము ఉన్నత స్థాయికి వెళ్ళి ఇంకా చాక్లెట్ వాల్యూ షేర్ కూడా పెరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఒకటి సార్, ప్రభుత్వం నుంచి మీకు ఇప్పుడు అనుమతులు పూర్తి స్థాయిలో రావడం వల్ల 1600 కోట్ల రూపాయల ఎక్స్పాన్షన్ జరుగుతుందని మీరు చెప్పారు. కొత్తగా అంటే క్యాడ్బరీస్ నుంచి ఇంకా కొత్త రుచులు ఎలాంటి ఇంకా భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది? ఇప్పటికే చాలా రుచులతో మీరు జనాన్ని కట్టిపడేసే పరిస్థితి ఉంది కాబట్టి కొత్త రుచులు ఏ రాబోతుంది? అంటే యాక్చువల్గా మాకు ఇంతకుముందు ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంతా కూడా మన దేశం బయట జరిగేది, ఇండియా బయట. సో లాస్ట్ 3-4 ఇయర్స్ బ్యాక్ మేము ఇండియాలోనే ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాం, అది మహారాష్ట్రలో ఉంది థానేలో. సో అంటే మేము కొత్త కొత్త ఇన్నోవేషన్స్ మీద ఎప్పటికప్పుడు దాని మీద రీసెర్చ్ జరుగుతూనే ఉంటుంది. సో మీరు చూసుకుంటే గత 4-5 సంవత్సరాల్లో అయితే చాలా ప్రోడక్ట్స్ కొత్త కొత్త వేరియంట్స్ లాంచ్ అయినాయి. మీరు మొదట్లో చూస్తే ఓన్లీ క్యాడ్బరీ డైరీ మిల్క్ 5-స్టార్ 3-4 బ్రాండ్సే చూసుంటారు. ఈరోజు మా పోర్ట్ఫోలియో చూస్తే రియల్గా మన అన్ని నట్స్లో కానీ, తర్వాత అంటే హెల్దీ స్నాకింగ్లో కానీ, సో చాలా ముందంజలు వేస్తున్నాం. సో ఐ థింక్ రానున్న కాలంలో మరికొన్ని ప్రోడక్ట్స్, ఇంకా కొత్త తరహా ప్రోడక్ట్స్, నాట్ ఓన్లీ చాక్లెట్ ఈవెన్ బిస్కెట్లో కూడా ఓరియో బిస్కెట్ మాది ముందంజలు వెళ్తుంది. సో బిస్కెట్ను కూడా ఇంకా పైకి తీసుకెళ్తాం. ప్రస్తుతానికి అయితే ఆంధ్రప్రదేశ్ ఫ్యాక్టరీ ఓన్లీ చాక్లెట్ మీద ఫోకస్ చేస్తున్నాం మేము. సో చాక్లెట్లోనే ఇంకా రకరకాల చాక్లెట్స్ ఇంకా రావడానికి అవకాశం ఉందండి. R&D వర్క్ జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఇది విన్నాం కదా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో 1600 కోట్ల రూపాయల ఎక్స్పాన్షన్కు క్యాడ్బరీ సంస్థ సిద్ధమవుతోంది. క్యాడ్బరీ సంస్థ ప్రస్తుతం దేశంలోనే 1 చాక్లెట్ బిస్కెట్ తయారీ సంస్థగా విరాజిల్లుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కేంద్రంగానే అతిపెద్ద నిర్మాణ సంస్థ, అయితే తయారీ సంస్థ అనేది ఇక్కడ మొదలైంది కాబట్టి దీనికి తాజాగా జగన్ ప్రభుత్వం ఇచ్చిన సహకారం అనేది పూర్తి స్థాయిలో చాలా
మేలు జరుగుతోంది, ఇది మరింతగా ఎదగడానికి కారణమవుతోంది. కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన సహకారాన్ని తోడ్పాటుగా తీసుకుని మరింతగా అభివృద్ధి చేస్తామని క్యాడ్బరీ సంస్థ ప్రతినిధులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీమ్ మీడియా, విశాఖపట్నం.